జోడి. ఐదేళ్లకోసారి గవర్నమెంట్ మారుతుంది, ఆరు నెలలకోసారి సీజన్ మారుతుంది, కానీ డి జోడి అందించే ఎంటర్టైన్మెంట్ డోసు పెరుగుతూనే ఉంటుంది. అలాంటి ఎంటర్టైన్మెంట్ పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం, జడ్జ్ చేయడానికి జడ్జెస్ సిద్ధం ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ఇక్కడుండే జోడీలకు హిస్టరీ ఉంది, కానీ ఇప్పుడు వచ్చే జోడీ పెద్ద మిస్టరీగా ఉంది. అది మిస్టరీయా కెమిస్ట్రీయా అనేది వాళ్ళని పిలిస్తేనే తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ ఆర్ మిస్టీరియస్ జోడీ. ఈ పొద్దు ఆ మల్లెపూలు చూస్తుంటే ఆ మల్లెపూలు నీ చేతికున్నట్టు లేవు, ఆ చేతికి మొలిచినట్టే ఉన్నాయి రెడ్డి. ఏదో పొరపాటున వచ్చేసింది ఆ చేతికి. పొరపాటు కాదు, కరెక్టే అది. రెండు సంవత్సరాల క్రితం డి జోడీలో కనబడితే అది పొరపాటు, పోయిన సంవత్సరం D10 లో కనిపిస్తే అది మా గ్రహపాటు, ఈ సంవత్సరం కూడా ఇలాగే కనిపిస్తుంటే అది నీ అలవాటు. ఈ మల్లెపూలు కాస్త వచ్చే సంవత్సరానికి మల్లె తోట అయిపోద్దా ఏమో బా. సంవత్సరం ఆగాసర్లా, 1 month చాలు తోట చేయడం. అది కట్టప్ప కాదురా, కదిరప్ప. ఏదో కప్పలే, ఏదో కప్పలే. ఇంతకీ నీ క్యారెక్టర్ ఏంటి? నాది వీరరాఘవుడు. వీరరాఘవుడు ఇస్ గ్రేట్ బాయ్. నీ క్యారెక్టర్ ఏంటి? నాదేముందిలే భయ్యా, ఆ సినిమాలో ఏదో క్యారెక్టర్ సెట్ చేసుకుంటాను, నువ్వు మాత్రం ఫ్లోలో ఫాలో అయిపో. ఇంకా ఫ్లోలు గీలు ఏం లేవు, ఈ సెట్ లో ఎవడైనా అమ్మాయిల మీద కన్నేస్తే దాడికి దిగిపోతా. అంత లెంత్ ఎందుకు భయ్యా, ఆత్మహత్య దాడి చేసుకుంటాను చెప్పచ్చుగా. అయినా కొండను చూసి కుక్క మురితే కొండకి సేట్ ఏంటి? అవును, మాకే చేయట్లేనప్పుడు ఎందుకు మురుగుతున్నావు, ఎందుకు మురుగుతున్నావు? నేనేంటో, నా రేంజ్ ఏంటో తెలిస్తే ఏ రేంజ్ ఉన్నాడన్న భయపడతాను నాతో పెట్టుకోవడానికి. నీ రేంజ్ ఏంటో తెలియాలంటే ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడు అర్థమవుద్ది. రమ్మను, ఏ అమ్మాయి వస్తుందో. వేరి అరవిందా. హలో 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 మేడం, మేడం, మేడం. ఎవరు ఎవరు? అదే రక్తం పీల్చే చెలగర పట్టుకుని బ్లడ్ డొనేషన్ అడుగుతారు ఏంటి మేడం? ఏ అమ్మాయినా హెల్ప్ మీ అంటే ఏ అధవైనా పూనుకం వచ్చినట్టు ఊగిపోతాడు. కూల్ గా కామ్ గా ఉంటాడు కదా వాడే గొప్ప. ఏంది రెడ్డి, ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నా, ఏ ఊరు మనది? ఏందా మేడం, కరూ పట్నం, నోటితూల మండలం, కనికట్టు జిల్లా, పిన్కోడ్ 420, పిన్కోడ్ 420. నువ్వు నీకేం చెప్పా, క్యారెక్టర్ సెట్ చేసుకోమని చెప్పా, నీ క్యారెక్టర్ ఏంటో తెలియట్లేదు. సెట్ చేసుకో, ఎక్కువ మాట్లాడుతున్నావు మధ్యలో వచ్చి. ఆ బుక్ ఏంటి మేడం? రీసెర్చ్ ఆన్ ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ అంటే? అంటే ఏం లేదు భయ్యా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీ స్టోరీ. అంటే బయోపిక్ అనుకోనిది, బయోపిక్ అనుకోనిది. నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు సెట్ క్యారెక్టర్ సెట్ చేసుకో. అవన్నీ ఎందుకు మేడం, బుక్లు గిక్కులు చదవడం ఫ్లైటింగ్ గురించి? నేను మీకు చెప్తా కదా ఎలా అంటే, చూడు రష్మి, ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే నువ్వే నా బలం. అంటే మిగతా స్త్రీలందరూ నీ బలహీనత? ఏంటి భయ్యా, నేను అంత చక్కగా బలం అని అడిగితే బలహీనత అంటది ఏంటి? పోనీలే, ఆకు తింటావా, ఆకు తింటావా. పోనీ పోక, పోనీ రెండు తింటావా. ఈ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యాడా? ఓకే, వద్దు వద్దు వద్దులే, కానీ ఇన్ని క్యారెక్టర్ ఉండే దీన్ని ఫిక్స్ చేయండి. నువ్వు అడ్డు, నువ్వు అక్కడ ఉండు, అక్కడ ఉండు. చూడు రష్మి, నువ్వు చచ్చిపోతే నేను ఏడవడం కోసం బ్రతుకుంటాను, బ్రతుకున్న నాళ్ళు ఏడుస్తూనే ఉంటాను. ప్రేమించే అమ్మాయి ముందు చావు గురించి మాట్లాడుతున్నావా, అసలు నీకు సంస్కారం ఉందా? ఇదేంటి బే, ఆకు తింటావా, ఆకు తింటావా. పోని పోక, పోని రెండు తింటావా. నువ్వు పని చేయి, నువ్వు అటు ఇప్పుడు సంస్కారంగా ప్రపోజ్ చేస్తా. చూడు రష్మి, ఆకు, ఆకు తింటావా. పోని పోక. ఏంటి భయ్ ఆకు? పోని పోక రెండు వద్దా. నేను ఎంత మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తుంటావు ఏంటి? చెప్పు, ముసలిన వాళ్ళు అవ్వద్దు, ముసలిన వాళ్ళు అవ్వద్దు, సారీ, ముసి ముసిన వాళ్ళు అవ్వద్దు. మెగాస్టార్ మ్యూజిక్ మీద స్టెప్ వేసే నీ రేంజ్, మెగాస్టార్ చేత స్టెప్ వేయించే ఆయన రేంజ్.
ఆయన కూడా ఆకు తింటాడు, పోక కూడా తింటాడు, రెండు కూడా తింటాడు. నేను అలా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుంది ఏంటి భయ్యా, నేను చక్కగా మాట్లాడుతున్నాను. ఆకు తిను, పోని పోక తిను, ఏదోటి తిను, లేకపోతే నోరు పూసిపోతుంది.